కోసం ఎక్కడికి వెళ్ళాలి అనే పరిస్థితి కనపడతా ఉంది నజీజ్ గారు సరే గౌతమ్ గారు ప్రస్తావించారు చాలా అంశాలు బట్ ఒక్క అంశమే ఓటు బ్యాంకుగా కొన్ని వర్గాలను వాడుకోవటము అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు ఓటేశారు వాళ్ళ ద్వారానే అధికారంలోకి వచ్చిన వర్గాల మీద కూడా జరుగుతున్నట్టు దాడులు ఏ కోణంలో దీన్ని మనం ఆలోచించాలి అనుకున్నప్పుడు ఒకసారి వెనక్కి వెళ్తా ఉందా మనస్తత్వాలు మారుతా ఉన్నాయా ఫెడరలిస్టిక్ ఇదేం పెత్తందారి విధానం అంటాం రకరకాల కోణాలు అక్కడికి వెళ్ళిపోతా ఉన్నాము అనేటువంటి ఒక భయం కలుగుతా ఉంది శ్రీరామ్ గారు నమస్కారం అజయ్ గారు. శివ సినిమాలో అనుకుంటా అందులో ఆ సినిమాలో విలన్ చెప్తాడు మన వ్యాపారానికి భయమే పెట్టుబడి అని చెప్తాడు. అదే విధానం మనకి ఫ్యాక్షన్ ఏరియాల్లో కూడా కనపడుతుంది భయమే. ఆ భయాన్ని సృష్టించడం ద్వారానే ఫ్యాక్షన్ అనేది జరుగుతుంది తప్ప లేకపోతే వీళ్ళంతా ఏమి కింకాంగులు కాదు లేకపోతే అందరూ కండల గిండలు ఉన్నవాళ్ళు కాదు. కేవలం ఆ భయాన్ని సృష్టించడం ద్వారానే అక్కడ ఒక రాజ్యాన్ని ఏల్తారు ఫ్యాక్షన్ ఏరియాల్లో. అలాగే మనకి తెలంగాణలో గతంలో ఉండేది పాంచందొర అంటేనే వాడిని ఆ ఊళ్ళో ఉండనిస్తారు లేదంటే కనుక ఆ ఊరి నుంచి తెరవేస్తారు. అటువంటి పరిస్థితులు గతంలో తెలంగాణ ప్రాంతంలో ఉండేవి. అలాగే మనకి మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఆటవిక రాజ్యం అనేది ఏదైతే ఉందో అది ఎప్పటి నుంచో నడుస్తుంది. మనం మనుషులుగా బాగా ఎదిగాము నాగరిక సమాజం మంది అని చెప్పుకుంటున్నామే తప్ప నిజంగా మంది నాగరిక సమాజం అంటే ఆలోచించాల్సిన పరిస్థితే. ఎక్కడ చూసినా బలవంతుడు బలహీనుణ్ణి అణగదొక్కడం అనేది జరుగుతూనే ఉంది మన సమాజంలో. అదే ఇప్పుడు మన రాష్ట్రంలో కొంచెం ఎక్కువగా కంటిన్యూ అవుతున్నట్టుగా అందరికీ కనబడుతోంది. లేకపోతే ఎవరైతే ఓట్లు వేశారో వాళ్ళని జనరల్గా ఓట్లు ఎవరైతే వేస్తారో వాళ్ళందరినీ ఓటు బ్యాంకుగా మలుచుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తారు ఏ రాజకీయ నాయకులైనా కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని ప్రత్యేకమైన వాళ్ళు మాత్రమే ఈ విధానం ద్వారా కొంచెం ముందుకెళ్తే ఇది మనకి ఇంకా ఎవరు మన మాటకి మాట్లాడరు. గతంలో ఉండేది మనం ఎవరో కూడా తెలియదు అవతల వ్యక్తి ఎవరో తెలియదు మనం పలానా వాళ్ళు వాళ్ళ తాలూకా వాళ్ళు అంటే వాళ్ళకి ఓటు వేసేయవలసిందే అనే విధానం ఒకప్పుడు నడిచేది. ఇప్పుడు మళ్ళీ అదే విధానాన్ని తీసుకొచ్చి అవతల పార్టీలేంటి లేదంటే వాటి విధానాలేంటి వాటి సిద్ధాంతాలేంటి వీటన్నిటికన్నా కూడా దొరగారు చెప్పారు దొరగారు చెప్పిన వాళ్ళకి మనం ఓటేసేయాలి అన్న విధానాన్ని మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అనేది మనందరికీ కూడా వస్తున్న సందేహం. మన మధ్య ఒక వేరే ఛానల్లో కూడా నేను డిబేట్ చేయడం జరిగింది. మనకి ఈ ప్రకాశం జిల్లాలో ఆమంచి కృష్ణమోహన్ గారు గతంలో ఎమ్మెల్యేగా ఉన్నారు ఇప్పుడు ఆయన ఇన్ఛార్జిగా కూడా ఉన్నట్టున్నాడు. అక్కడ ఆ ప్రాంతంలో ఒక కుటుంబాన్ని ఊళ్ళో నుంచి వెళ్ళివేస్తే సామాజికంగా బహిష్కరిస్తే వాళ్ళు గవర్నర్ గారికి అలాగే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి లేఖ రాయడం జరిగింది. అయ్యా మేమందరం కూడా మా కుటుంబం సామూహికంగా ఆత్మహత్యలు చేసుకుందాం అనుకుంటున్నాం మాకు అనుమతి ఇవ్వండి అని. అక్కడ మళ్ళీ అక్కడ చూస్తే ఇద్దరు కూడా వైసీపీ వ్యక్తులే. ఆమంచి కృష్ణమోహన్ గారు వైసీపీలో ఉన్నాడు ఇప్పుడు ఇతను ఎవరైతే రాజు వెంకటేశ్వర్లు అనే ఆయన ఉన్నాడైనా అక్కడ ఆయన కూడా వైసీపీ వ్యక్తే. గతంలో ఎంపీటీసీగా పోటీ చేసిన వ్యక్తి ఎంపీటీసీగా గతంలో చేసిన వ్యక్తి. అటువంటి వాళ్ళ మీద కూడా అక్కడ అధికారంతో ఉందన్న ఉద్దేశంతో కింద ఉన్న వాళ్ళని అణగదొక్కే కార్యక్రమం జరుగుతోంది. ఆ కుటుంబంలో ఒక చిన్నారి గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ రాసింది మమ్మల్ని మాకు ఇలాగే ప్రాంతం మాకంతా కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు ఊళ్ళో మమ్మల్ని ఆదుకోండి అని లేఖ జగన్మోహన్ రెడ్డి గారికి రాస్తే ఆ లేఖ ఏమైందో తెలియదు దిక్కు మొక్కు లేదు. అది కూడా కాని పరిస్థితుల్లో ఇప్పుడు గవర్నర్ గారికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి మేము చచ్చిపోతాం మాకు అనుమతి ఇవ్వాలని ఈ రాష్ట్రంలో ఒక దళిత ఒక వెనకబడిన కుటుంబం వాళ్ళు పల్లెకారుల కుటుంబం వాళ్ళు లెటర్ రాశారంటే పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూసుకోండి. అలాగే శిరోముండనం కేసులో జరిగిన తర్వాత ప్రసాద్ రాష్ట్రపతికి రాయాల్సిన పరిస్థితి నేను నక్సలైట్లో చేస్తానని నాకు అనుమతి ఇవ్వండి అని. అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతోంది దళితులు వెనుకబడిన వర్గాల వాళ్ళ మీద ఎందుకు ఈ విధంగా దమనకాండ జరుగుతోంది అన్నది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన అంశం. కేవలం ఒక దళితుల మీదే కాదు బలహీన వర్గాలు ఎవరైతే బలహీన వర్గాలు అంటే మాట్లాడలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళ మీద అందరి మీద కూడా ఈరోజు జరుగుతున్నాయి. వాళ్ళ దేవాలయాల మీద జరుగుతున్నాయి. దేవాలయాల మీద ఎందుకు జరుగుతాయి హిందువులు మాట్లాడలేరు వాళ్ళు ఒక ఓట్ బ్యాంకుగా ఎప్పుడు ఉండరు వాళ్ళంతా విడిపోయి ఉంటారు కాబట్టి వీళ్ళని ఏం చేసినా వీళ్ళ మీద దాడులు చేసినా కూడా ఇబ్బంది లేదని దేవాలయాల మీద దేవుళ్ళ మీద దాడులు రథాలు తగలబెట్టడాలు ఇటువంటివన్నీ జరుగుతున్నాయి. కారణం ఏంటంటే మాట్లాడలేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని మీరు ఏదన్నా మాట్లాడితే కనుక మిమ్మల్ని మీ మీద కేసులు పెడతాం లేదా మిమ్మల్ని ఇచ్చేస్తాం వచ్చేస్తాం అని ఒక భయభ్రాంతులు గురి చేయడం ద్వారా అణగదొక్కి రాజ్యాన్ని నడిపించాలనుకుంటే అది ఎక్కువ కాలం ఎక్కడైనా సరే ఆంధ్రప్రదేశ్ అని కాదు ఎక్కడైనా సరే జరగదు. ఇదేం బీహార్ రాష్ట్రమా లేకపోతే ఇంకా ఏ రాష్ట్రమా అనేది
ప్రతి ఒక్కళ్ళు ఆలోచించవలసిన అంశం ఈరోజు. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇందులో ఎందుకు జరుగుతోంది అని చూస్తే, అసలు ముఖ్యంగా పోలీసులే ఇలా ఎదురు కేసులు పెడుతున్నారని ఇప్పుడు అజీజ్ గారు లాంటి వాళ్ళు చెప్తుంటే ఆశ్చర్యం. ఈ పోలీసులు ఏం చేయాలి? పోలీసులు వ్యవస్థ ఉన్నది దానికి. ఎవరైతే దాడులకు గురవుతారో, ఎవరైతే అన్యాయానికి గురవుతారో, వాళ్ళకి న్యాయం చేయడం కోసం పోలీస్ వ్యవస్థ, వాళ్ళకి ఒక భరోసాని కల్పించడం కోసం పోలీస్ వ్యవస్థ. అటువంటి పోలీస్ వ్యవస్థే బలహీనుల మీద ఎదురు కేసులు పెడుతూ, లేదంటే బలహీనులు ఏదైనా చెప్పినా కూడా దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ, లేదంటే హిందువుల మీద ఏదైనా దాడులు జరిగినప్పుడు అదేదో మతిస్థిమితం లేని వ్యక్తులు చేశారని భ్రమలు కల్పించడం, ఇటువంటివన్నీ చేస్తున్నప్పుడు ఇంకెవరి దగ్గరికి వెళ్ళాలి? చివరికి ఇప్పుడు గవర్నర్ల దగ్గరికి, రాష్ట్రపతుల దగ్గరికి, చీఫ్ జస్టిస్ దగ్గరికి ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు లెటర్ రాసుకుంటూ కూర్చుంటే ఎంతకాలం జరుగుతుంది ఈ విధంగా? కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి, మనం ఏ సమాజంలో ఉన్నాము, ఇటువంటి పరిస్థితి సాగడం అవసరమా, ఇది అభిలేషణీయమా, రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి సాగడం అనేది అభిలేషణీయమా అనేది ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాల్సిన అంశం. దీని మీద సమాజం జాగృతం అవ్వాలి. మనం ఎన్ని చర్చలు చేసినా కూడా సమాజంలో దీని మీద ఒక జాగృతి రానంతసేపు కూడా ఇలాగే జరుగుతుంది. అయితే అణచివేత ఎక్కువ రోజులు సాగదు విజయ్ గారు. అణచివేత ఎంత ఎక్కువ అయితే రెవల్యూషన్ అనేది, విప్లవం అనేది అంత తొందరగా వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితులు రాకుండా చూసుకోవడం ఏ ప్రభుత్వానికైనా అభిలేషణీయం కా. అది చెయ్యకపోతే కనుక ఇప్పుడు రైతుల్లో నెమ్మది నెమ్మదిగా మొదలవుతుంది. ఈ రైతు మీటర్లు ఇవన్నీ పెట్టడం వల్ల ఈ రైతుల్లో కూడా నెమ్మదిగా విప్లవాత్మకమైన ఐడియాలు వస్తున్నాయి. కాబట్టి అటువంటివన్నీ జరగకుండా చూసుకోవాలి. రైతులను అణగదొక్కడం, బలహీన వర్గాలను అణగదొక్కడం, ఇతర వర్గాలను అణగదొక్కడం, కులాల ప్రాతిపదికన, మతాల ప్రాతిపదికన అణచివేత విధానాన్ని అనుసరించడం అనేది ఏ సమాజానికి మంచిది కాదు. అటువంటిది ఈ రాష్ట్రంలో కాకుండా ఉండాలని మనందరం కోరుకుంటాం. విజయ్ గారు, ఓకే, శ్రీరామ్ గారు.